పుస్తకాలు అతని బెస్ట్ ఫ్రెండ్. తినడానికి తిండి లేకున్నా సరే చదువుకోవడానికి పుస్తకాలు ఉంటే చాలు. రోజుకి ఒక పూట భోజనం చేసి తన బాల్యాన్ని సాగించాడు. తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్తే ఇంట్లో కూర్చొని చదువుకున్నాడు. పక్కింటికి వెళ్తే బయటకు తోసేవారు. ఇప్పుడు ఆ పక్కింటి వాళ్ళే రారమ్మని పిలుస్తున్నారు. ఎన్నో ఎదురు దెబ్బలు, ఆర్థిక ఇబ్బందులు, అయినా వెనకడుగు వేయలేదు. పట్టుదలతో ముందుకు కదిలాడు. అతి చిన్న వయసులో ఐపీఎస్ అయ్యి రికార్డ్స్ సృష్టించాడు. అతనే సఫీన్ హసన్. సఫీన్ హసన్, ది మోస్ట్ టాలెంటెడ్ అండ్ యంగెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. జస్ట్ 22 ఏళ్లకే ఖాకీ చొక్కా వేసుకుని లాఠీ చేతపట్టాడు. నేరాలు చేసే వాళ్ల తాట తీశాడు. చిన్నతనంలో ఎదుర్కొన్న కష్టాల ఫలితమో ఏంటో ఇప్పుడు సింగంగా మారాడు. భయం మీనింగ్ తెలియని బ్లడ్ ఆయింది. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అని చెప్తూ తన వయస్సుకు మించి మెచ్యూర్డ్గా ఆలోచిస్తాడు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంది అంటే ఊరుకోడు. సఫిన్ పడ్డ కష్టాల గురించి చెప్పుకుంటే కన్నీళ్లాగవు. పేదరికంలో జన్మించాడు. ఉన్నత శిఖరాలను సాధించాలని అహోరాత్రులు శ్రమించాడు. కష్టపడి అనుకున్న లక్ష్యాన్ని సాధించగలిగాడు. పేదరికం అడ్డుపడి వేధించిన తన లక్ష్యాన్ని పక్కన పెట్టకుండా పోరాడి గెలిచి ఇప్పుడు యంగెస్ట్ ఐపీఎస్ అధికారి అయ్యారు సఫీన్ హసన్. సఫీన్ హసన్ గుజరాత్లోని పాలన్పూర్లో జూలై 21, 1995లో పుట్టారు. తండ్రి ముస్తఫా హసన్, తల్లి నసీం బాను, తమ్ముడు అస్నైన్ హసన్. సఫీన్ ఎస్కేఎం హైస్కూల్లో జాయిన్ అయి కొన్నేళ్లకే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయిన యాసెంట్ స్కూల్ ఆఫ్ సైన్స్ ఇన్ పాలన్పూర్లో చదివారు. బీటెక్ వచ్చేసరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ చదివారు. అయితే హసన్ ముందుగా గుజరాత్ మీడియం స్కూల్లో చదివినప్పటికీ చదువులో మాత్రం చాలా చురుగ్గా ఉండేవారు. 10వ తరగతిలో 92% స్కోర్ చేయగా 11వ తరగతిలో సైన్స్ స్ట్రీమ్ని ఎంచుకున్నారు. అప్పటినుంచి ఇంగ్లీష్ చదవటం ప్రారంభించాడు. సఫీన్కి చదువంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలి అనే తపన అతనిలో కనిపించేది. కానీ ఏం చేద్దామన్నా దానికి డబ్బు కావాలి. దీంతో అతని తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ ఊరూరు తిరుగుతూ డబ్బులు సంపాదించి ఇచ్చేవారు. కానీ అవి ఏమాత్రం సరిపోయేవి కావు. దీంతో సఫీన్ తన టాలెంట్నే పెట్టుబడిగా పెట్టాడు. అతని స్కోర్లకు గాను ఎన్నో చదువుల్లో అతని రికార్డుల కారణంగా విద్యా సంస్థల నుంచి అనేక స్కాలర్షిప్లు, ఫీజు రాయితీలు పొందాడు. సఫీన్ చదువులోనే కాదు, ఆటల్లో కూడా చాలా చురుకుగా ఉండేవాడు. ఫ్రెండ్స్తో కూడా ఆడుతూ పాడుతూ గడిపేవాడు. తల్లిదండ్రులు కూలీ పని చేసి మరీ చదివిస్తూ ఉండడంతో ఆ కష్టాన్ని వృధా కానివ్వలేదు సఫీన్. మరి సఫీన్కి అసలు ఐపీఎస్ అవ్వాలని ఎందుకు అనిపించింది? ఆయనకు రోల్ మోడల్ ఎవరు? సఫీన్ స్కూల్లో చదువుతున్న సమయంలో ఓ రోజు ఆ పాఠశాలకు ఓ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చారు. అక్కడ ఉన్నవాళ్లంతా ఆయనకు ఎంతో గౌరవం ఇవ్వటం చూశాడు. చుట్టూ ఎంతో సెక్యూరిటీ ఉండటాన్ని గమనించాడు. ప్రతి ఒక్కరూ వంగి వంగి దండాలు పెట్టడంతో ఇదంతా మొదటిసారి చూసిన సఫీన్ ఆశ్చర్యపోయాడు. అసలెందుకు ఇలా చేస్తున్నారు, అతను అంత గొప్పవాడా అని ఆలోచించాడు. వెంటనే అక్కడ ఉన్న పెద్దలను ఐపీఎస్ ఆఫీసర్ గురించి అడిగాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళు, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, ప్రజల సమస్యలను పరిష్కరిస్తారు, ఎవరికేం జరిగినా ముందుకొస్తారు, నేరాలు జరిగితే వారిని జైల్లో వేస్తారు, కాబట్టి అందరూ ఆయన్ను రాజులా చూస్తున్నారు అని చెప్పారు అక్కడున్నవారు. అయితే సఫీన్ తన మైండ్లో ఫిక్స్ అయ్యాడు. ఎలాగైనా కష్టపడి చదివి ఐపీఎస్ అవ్వాలని అనుకున్నాడు. అనుకున్నట్టుగానే కష్టపడ్డాడు. ఇప్పుడు ఐపీఎస్ అయి తన కల నెరవేర్చుకున్నాడు. సఫీన్ను ఐపీఎస్ చేయటం వెనుక అతని తల్లిదండ్రుల కృషి మాత్రమే కాదు, ఇతరుల శ్రమ కూడా ఉంది. గుజరాత్లోని లోకల్ బిజినెస్ మెన్ అయిన హుస్సేన్ పోల్రా, అతని భార్య అయిన రైనా పోల్రా సఫీన్ చదువు కోసం ఎంతో హెల్ప్ చేశారు. వారి సొంత డబ్బులు ఖర్చు చేసి సఫీన్ను సివిల్ సర్వీస్కు ప్రిపేర్ చేయించారు. అతని కోచింగ్ ఫీజు కట్టారు. ఎక్కడికి వెళ్లాలన్నా వాళ్లే చూసుకునేవారు. ఆర్థికంగా సాయపడుతూ కోచింగ్కు ఎంతో హెల్ప్ చేశారు. అలా 2 ఏళ్లపాటు సఫీన్ చాలా కష్టపడ్డాడు. సివిల్ సర్వీస్ కోసం ఎంతగానో శ్రమించాడు. అలాగే అప్పుడప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని కలిసి వారి దగ్గర నుంచి సలహాలు, సూచనలు తీసుకునేవాడు. సివిల్ సర్వీస్ ఎగ్జాములు రాసేవారు చాలామంది ఐఏఎస్ కావాలని కలలు కంటూ ఉంటారు. కానీ సఫీన్ మాత్రం ఐపీఎస్ని ఎంపిక చేసుకున్నాడు.
ప్రజలకు ఐపీఎస్ ఐ సేవ చేయాలన్నది అతని ముఖ్య ఉద్దేశం. అందుకే ఐపీఎస్ ను కెరీర్ గా ఎంచుకున్నాడు, సాధించాడు. 2017 లో యూపీఎస్సీ పరీక్ష రాసేందుకు వెడుతున్న సఫిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో జాయిన్ చేయాలని అతన్ని తీసుకువెడుతుంటే సఫిన్ మాత్రం ఎగ్జామ్ రాసాకే ఆసుపత్రికి వెడతా అని చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ రాయాల్సిందే అని అనుకుని దెబ్బలతోనే వెళ్ళి ఎగ్జామ్ రాశాడు. ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అయితే తీవ్రంగా గాయపడ్డ సఫిన్కు మోకాళ్లతో పాటు బాడీలో చాలా చోట్ల మైక్రో ఫ్రాక్చర్లు అయ్యాయి. వాటికి ట్రీట్మెంట్ తీసుకోవటానికి చాలా ఖర్చయింది. కానీ సఫిన్ ఐపీఎస్ అవ్వాలని పడ్డ కష్టం మాత్రం ఊరికే పోలేదు. ఆలిండియా లెవెల్లో 570వ ర్యాంకు సాధించాడు. అయితే ఇంటర్వ్యూకు ముందు సఫిన్ ఎన్నో మెడికల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా ఆన్ టైమ్ ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యాడు. అంతేకాదు, ఇంటర్వ్యూలో సెకండ్ హై స్కోరర్గా టాప్ ప్లేస్లో నిల్చున్నాడు. ఇంటర్వ్యూలో టాప్ ప్లేస్ సాధించడంతో అందరూ అడ్మినిస్ట్రేషన్ను చూసుకోవాలని కోరారు. కానీ సఫిన్ మాత్రం పోలీస్ సర్వీసును ఎంచుకున్నాడు. హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఎంతో కష్టపడ్డాడు, ముందుకు సాగాడు, ఎట్టకేలకు సాధించాడు. అలా 2019 డిసెంబర్ 23న జామ్నగర్ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా బాధ్యతలు చేపట్టాడు. ఎట్టకేలకు తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. కష్టాలు ఎంత వెక్కిరించినా వాటికి సక్సెస్తో సమాధానం చెప్పాడు సఫిన్. తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి 10 మందికి అన్నం పెట్టి తన దాతృత్వం చాటుకున్నాడు. తల్లిదండ్రులు కూలీ పని చేసి పిల్లలు కూడా కూలీవాళ్లు కావాలని లేదని నిరూపించాడు సఫిన్. గుడిసెలో బతికినా పెద్ద బంగ్లాలో పెరిగినా కలలు కంటే వాటిని సాకారం చేసుకోవాలి, అందుకు కష్టపడాలి, 10 మంది చేత శభాష్ అనిపించుకోవాలి.